ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు నమస్కారం. శ్రీరస్తు ధనవస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము దైవారాధన ఎలా చేయాలి, ఎలాంటి విధానాలు పాటించాలి, ఏ పద్ధతులు మనం, అనేక రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటనంటే, సూతకంలో ఉన్న వాళ్ళు ఇంట్లో యంత్రాలను స్థాపన చేసుకోవచ్చా అనే విషయాన్ని గురించి వివరణ చంద్రజ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూస్తూనే ఒక లైక్ చేసేయండి. అలానే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మా చెప్పండి నా క్వశ్చన్కి మీ వివరణ. తప్పకుండా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎండలు కదా, ఏదో తిన్నాగా ఉంది. మండుటెండ శుభాకాంక్షల్లాగా ఉంది. చాలా ఎండలుగా ఉంది కదా. చాలా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, ఏటి సూక్తం ఉండేటప్పుడు, అంటే సూతకం సమయంలో, సంవత్సర సూతకం ఉండేటప్పుడు ఇంట్లో యంత్రాలు అవి స్థాపించుకోవచ్చా, పూజా యంత్రాలు అనేవి? ఇది చాలాసార్లు అనమాట, చాలాసార్లు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మనకు అడిగినవే, అంటే కామెంట్ సెక్షన్లో నేను చూస్తున్న విషయమే. మనం కూడా అనుకుంటున్నాం, చాలామంది అడుగుతున్నారు కదా, లైవ్లో షోస్ చేసినప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగేవారు చాలామంది, సంవత్సర సూతకం ఏం చేయాలి ఏం చేయాలి అని. దీనికి సంబంధించిన మన శాస్త్రబద్ధమైన విషయాలు తెలియచెప్పే ప్రయత్నం చేస్తానండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ పూజలకు సంబంధించిన సందేహాలతోనూ, కొత్త కొత్త పూజలతోనూ, ఆ నివృత్తి విధానాలతోనూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి మీ స్లాట్ శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఏటి సూక్తం అంటే సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు, రక్తబంధువులు ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోతే సంవత్సర సూతకం ఉంటుంది. సంవత్సరం పాటు ఏమీ చేయకూడదు, ఆ పీరియడ్ని సంవత్సర సూతకం అంటాం. ఆ సంవత్సర సూతకం సమయంలో ఏవైనా పూజా యంత్రాలు స్థాపించుకోవచ్చా అని నన్ను పర్సనల్గా కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఎందుకంటే మీరు పెట్టే ఏ ఒక్క కామెంటు వృధాగా పోదు. నేను ఖచ్చితంగా మా స్టాఫ్ అందరం అన్నీ చూస్తూ ఉంటాము. ఎక్కువ మెజారిటీ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇది చెప్పాలి తప్పకుండా అని అనుకున్నవి మా కంటెంట్లో చేరుస్తూ ఉంటాము. అలాంటి వాటికి చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి ప్రశ్నకి మా సమాధానం అని కూడా మేము చెప్తూ ఉంటాం కదా. అందువల్ల తప్పకుండా మీ అభిప్రాయం ఏమిటి అనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏదైనా కొత్తగా వినాలనుకున్నా కూడా చెప్పండి, కొత్తగా ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. అట్లాగే మన వీడియోని చూస్తూనే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అన్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ అంశం చాలామందికి కులాచారాలకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయండి. కులాచారాలు మాకైతే దానవాయితీ లేదు అంటారు కొన్ని విషయాల్లో. అలాంటి వాటికి మనం నో క్వశ్చన్, అందులో వాళ్ళకి ఎలాగ ఉంటే అలా చేసేటివే. జనరలైజ్ చేసుకుని ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం, సంవత్సర సూతకం అనేది ఎవరైతే అత్యంత దగ్గర బంధువులు అయ్యి ఉండి, ఏమంటారు, కర్త ఎవరైతే ఉంటారో, అంటే తలకొరివి పెట్టి సంస్కారం ఎవరైతే చేశారో వాళ్ళకి ఎలాగో తప్పదు. ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నారు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి మరణించాడు, నలుగురు కొడుకుల్లోని ఎవరో ఒకరు తలకొరివి పెడతారు, పెద్ద కొడుకు తలకొరివి పెడతాడు, పెట్టిన తర్వాత మిగతా ముగ్గురికి ఉండదా అని అడుగుతున్నారు కొంతమంది. నలుగురికి ఉంటుంది. నలుగురు సంవత్సరం పాటు ఏ శుభాశుభ కార్యాలకి పనికిరారు, ఆ రకమైనటువంటి పద్ధతులు, విచిత్రమైనటువంటి ఆచారాలు, పూజలు ఎన్నో ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి వ్రతాలు, పూజలు, యజ్ఞయాగాదులు ఎలాగో పనికిరావు. వ్రతాలు పూజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు, చేయకూడదు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదండి. అలాగే సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు కొంతమందికి ఎలాంటి డౌట్ ఉంటుందంటే, మా బావగారు అండి తలకొరివి పెట్టారు, మా మామగారికి నేను ఆఖరి కోడల్ని,
మాకు ఉండదు కదండి అంత పట్టేమీ ఉండదు కదా అని అడుగుతారు. పట్టు ఉండకపోవడం కాదమ్మా, నలుగురైతే నలుగురు, ముగ్గురైతే ముగ్గురు, ఇద్దరైతే ఇద్దరు, సంతానం ఎంతమంది కొడుకులైతే అంతమందికి సంవత్సర శోతకం ఉంటుంది. కనుక అది కష్టమైన విషయం, కష్టమైన విషయం. ఆడపిల్లలకైతే పెళ్ళైపోయి ఇంటి పేరు మారిపోయి గోత్రం మారిపోతుంది కాబట్టి వాళ్ళకి సంబంధిత అంశాన్ని వరకే ఉంటుంది 3 నెలలు లేదా 6 నెలలు, కొన్ని కులాచారాల్లో 6 నెలలు అలా ఉంటాయి. కానీ కొడుకులకు మాత్రం సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరంలో మీరు చేయకూడనివి ఏమిటి అని అంటే, మొదటి 45 రోజులు కనీస పక్షం దీపారాధన కూడా చేయరాదు. మరణించిన రోజు నుంచి 45 డేస్ వరకు దీపారాధన కూడా పనికిరాదు, విసర్జించాలి. మరికొంతమంది మతాచారం అంటే, మతాచారం అంటే అభిప్రాయం, అభిప్రాయ భేదంలో ఏమంటున్నారంటే, మొదటి 15 రోజులు తప్పించి మిగతా 8 రోజులు దీపారాధన చేసుకోవచ్చు అంటున్నారు. కానీ కుదరదు, ఎందుకంటే ఆత్మకి మొదటి మజిలి 45 రోజులు, 45 రోజులు ఆబ్దికం, 45 రోజులు కర్మ అయ్యేంత వరకు కూడా దీపారాధన పనికిరాదు. పితృయజ్ఞం అదంతా, పితృయజ్ఞం అంటే తండ్రికి సంబంధించిందని కాదండి, పితృదేవతల్లో కలిసిన కలుస్తున్న మన వారికి, ఆత్మీయులకు మనం ఇచ్చేటటువంటి నివాళి అది. అప్పుడు పనికిరాదు. యంత్రాలు అవి పెట్టుకోవచ్చా అన్న మన ప్రశ్నకి, పెట్టుకోకూడదు అని చెప్పాలి. ఎందుకు అనంటే, ఏ యంత్రమైనా కానీ స్థాపన చేయరాదు. ఏటి సూతకం పూర్తయ్యే వరకు సర్వసాధారణంగా 45 రోజులు అయిపోయిన తర్వాత మాసికం రోజులు తప్పించి సంవత్సరకాలం అయ్యేంత వరకు దీపారాధన చేసుకోవడం, దీపం లేకుండా అన్నం వండకూడదు కాబట్టి, మొదట్లో వండుతాం కదా అట్లాగా అన్నం వండకూడదు కాబట్టి దీపం పెట్టుకోవటము, 2 అగరబత్తులు వెలిగించుకోవడము, ఏ పండగ అయినా కానివ్వండి అగరత్తులు 2 వెలిగించుకోవడము, దీపం పెట్టుకోవడము, ఒక అరటి పండు ఏదో పెట్టుకుని అన్నం పెట్టుకుని అంతే, ఇంకంతకు మించి ఏమీ చేయడానికి వీల్లేదు. అటువంటిది అదే పనికిరాదు అనుకున్నప్పుడు యంత్రస్థాపన ఎలా పనికొస్తుంది? కొంతమంది ఇంక ఈ మధ్యకాలంలో వింతపోకడా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతున్నారు, మహాపాపం. అంటే పనికిరాదు అంతే, అది పాపం అని నేను డిసైడ్ చేయడం ఎందుకు, నాకెందుకు, అది పాపం అంతే. సంవత్సర సూతకం అయ్యేంత వరకు ఇంట్లోనే వ్రతాలు పూజలు పనికిరావు అని అంటే, భగవంతుడు నేరుగా స్వయంభూగా వెలసి ఉన్నటువంటి శక్తి క్షేత్రాలకు ఎలా వెళ్ళిపోతారండి? వెళ్ళకూడదు. దేవాలయ దర్శనం నిషిద్ధం. దేవాలయాన్ని బయట నుంచి చూసి దండం పెట్టుకోవడమే తప్ప, అక్కడ తిరుమల ఏమిటి, తిరుమల అత్యంత అద్భుతమైన శక్తి కేంద్రం, అక్కడికి వెళ్ళిపోతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, అది భూలోక వైకుంఠం. ఆస్తిక మహాశైలకి ఆయువు పట్టు లాంటిది తిరుమల, అక్కడికి ఎలా వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, నో కాంట్రవర్సీ. దేని ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు అంతే మరి. కనుక దేని ఫలితం దాన్ని అనుభవించాలి, చేయకూడదు, అపవిత్రం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దానికి సంబంధించిన ఏ పుణ్యం మీకు రాదు ఆ విషయంలో. అది మనం కోరి పాపం చేసినట్టు, తెలియక పాపం చేస్తే దేవుడు 10 దెబ్బలు కొడతాయి. అంటే కాలం దేవుడు అంటే 10 దెబ్బలు కొడితే తెలిసి చేసిన పాపానికి 110 దెబ్బలు పడతాయి. ఎందుకు అనవసరం కదా. ఏ యంత్రస్థాపన పనికిరాదమ్మా, గుర్తు పెట్టుకోండి. సంవత్సరీకాలం పూర్తయ్యే వరకు దగ్గర బంధువులకి ఏ శుభకార్యాలు, ఏ రకమైన వ్రతాలు, యాగాచరణలు, యజ్ఞాలు, తర్వాత యంత్రస్థాపనలు, దాన ధర్మాధికాలతో కూడినటువంటి పుణ్యకార్యాలు పనికిరావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరీకాలం పూర్తయిపోయిన తర్వాత మాత్రమే, శుద్ధి అంతా అయిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ ఏదైనా వాళ్ళ ఆలోచనలను బట్టి, అలవాట్లను బట్టి సత్యనారాయణ వ్రతంతో శుభకార్యాలకు శ్రీకారం చుట్టి మళ్ళీ మొదలుపెట్టుకుంటారు. అప్పుడు తప్పించి ఇతరత్ర ఏ యంత్రాలు ప్రతిష్టాపన చేయకూడదు. పొరపాటును తెలిసి తెలియక ఎవరైనా చేసుకున్నట్లయితే దానికేంటి పరిష్కారం ఉండాలి. దానికేం పరిష్కారం అంటే ముట్టుకోకుండా వదిలేయటమే. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సంరక్షణ చేసుకుని వాడుకోవాలమ్మా, పెట్టుకోవాలి మళ్ళీ అంతేగాని మరలా అది ఉపయోగించడానికి వీల్లేదు. కనుక ఈ సందేహం ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకి తీరిందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మరొక మంచి, మన ఆస్తిక ప్రపంచానికి సంబంధించిన మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఒక సబ్స్క్రైబర్ అడిగిన వాళ్ళ యొక్క సందేహానికి మీరిచ్చిన ఈ వివరణ ఎంతగానో వాళ్ళకి అర్థమవుతుంది మరియు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం అమ్మ.
తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది, అలాగే తెలియని వారికి తెలియచేయండి. మరి ఒక అందరికీ ఉపయోగకరమైన అంశంతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.